కాదండి, ఇప్పటికే మీరు తమ్మేలు చూసే ఉంటారు కదా. ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పబోతున్న ఈ మూడింటిని కనుక మీరు మీ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ గా ఇస్తున్నట్లయితే దయచేసి వెంటనే మానేయండి. ఇందుకే నేను చెప్పబోతున్న ఆ మూడు బ్రేక్ఫాస్ట్లు ఏంటి, ఎందుకు మానేయాలి అనేది ఈ వీడియోని కంప్లీట్ గా చూస్తే మీకే అర్థమవుతుంది. సో కిడ్స్ ఉన్న వాళ్ళైతే మాత్రం దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఇందుకే మనం పిల్లలకి బ్రేక్ఫాస్ట్ గా ఇవ్వకూడని ఆ మూడు బ్రేక్ఫాస్ట్ లో నెంబర్ 1 వచ్చేసి బ్రెడ్ జామ్ అండి. కుక్ చేయాల్సిన అవసరం లేదు, పిల్లల్ని ఫోర్స్ గా ఫీడ్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఇష్టంగా తింటారు కదా అనేసి బ్రెడ్ జామ్ చాలా వరకు మనం ఇచ్చేస్తూ ఉంటామండి. నేను కూడా ప్రీవియస్ గా ఇచ్చేదాన్ని, కానీ నాకు ఇవన్నీ విషయాలు తెలిసిన తర్వాత నేను చాలా స్ట్రిక్ట్ గా మా ఇంట్లో మానేశాను అనమాట. ఇందుకే మనం బ్రెడ్ జామ్ బ్రేక్ఫాస్ట్ గా ఎందుకు ఇవ్వకూడదు అంటే, ఒక్క స్పూన్ ఆఫ్ జామ్ లో మనకి దాదాపు 12 స్పూన్ల వరకు చక్కెర ఉండే ఛాన్స్ అయితే ఉందంటండి. మనం 12 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకి ఒక రోజులో 2 స్పూన్ల వరకు చక్కెర మాత్రమే అలౌ చేయాలి. అలాంటిది 12 స్పూన్ల చక్కెరని మనం ఒక్క పూటనే మనం ఫీడ్ చేస్తే వాళ్ళు తొందరగానే ఒబేస్ అయిపోయి ఒబేసిటీ ద్వారా వాళ్ళు చాలా ఎర్లీ ఏజ్ లోనే డయాబెటీస్ కి లోనయ్యే ఛాన్స్ ఉందండి. సో బ్రెడ్ జామ్ అనేది మీరు స్ట్రిక్ట్ గా మీ ఇంట్లో ఆపేయండి. ఎందుకు అంటే బ్రెడ్ జామ్ వల్ల పిల్లలకి చాలా ఎర్లీ ఏజ్ లో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మన చేతులారా మనమే పిల్లల్ని షుగర్ బాధితులు అవ్వకుండా కాపాడుకుందాం. సో బ్రెడ్ జామ్ ని మీరు మాత్రం మీ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ గా ఇవ్వడం దయచేసి మానేయండి. ఇకపోతే రెండవది వచ్చేసి చాకోస్. డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్ తో మనకి మార్కెట్ లో సీరియల్ నేమ్ తో అమ్మబడుతున్న చాకోస్ అండి. ఒక కప్పు నిండా చాకోస్ వేసి పాలు పోసిస్తే పిల్లలు చక్కగా తినేస్తారు. మనం ఎలాగో ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు, అందులో స్వీట్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. కానీ వాటిని ప్రిజర్వ్ చేయడానికి వాడే ప్రిజర్వేటివ్స్ కానీ ఇంకా వాటి కోసం వాటిలో యాడ్ చేసే షుగర్స్ కానీ పిల్లలకి అంత మంచిది కాదండి. మనం ఈ చాకోస్ తీసుకున్నప్పుడు ఆ ప్యాకెట్ పైన ఉంటుంది మనకి ఒక రోటీలో ఉన్నంత శక్తి ఉంటుంది, సఫిషియెంట్ న్యూట్రిషన్స్ ఉంటాయి, ఎఫిషియెంట్ మినరల్స్ ఉంటాయి అనేసి ఈ పేర్లన్నీ చూడగానే పేరెంట్స్ అయితే మెస్మరైజ్ అయిపోతారు. నిజంగా ఒక కప్పు నిండా చాకోస్ పెట్టేస్తే మా పిల్లలకి ఇవన్నీ వచ్చేస్తున్నాయి కదా అన్న ఉద్దేశంతో చాకోస్ అయితే మనం ఫీడ్ చేస్తూ ఉంటాము పిల్లలకి బ్రేక్ఫాస్ట్ గా. ఈ చాకోస్ అనేవి ఫీడ్ చేయడం వల్ల వాళ్ళ గట్ హెల్త్ అనేది చాలా వరకు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. దీని మూలంగా ఫ్యూచర్ లో వాళ్ళకి డైజెషన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. సో దయచేసి చాకోస్ ని కూడా మీరు బ్రేక్ఫాస్ట్ గా ఇస్తున్నట్లయితే దయచేసి మానేయండి. ఇకపోతే బ్రేక్ఫాస్ట్ గా పిల్లలకి ఇవ్వకూడని మూడవది, ఇది వచ్చేసి నూడిల్స్ అండి. ఇన్స్టంట్ నూడిల్స్ 2 నిమిషాల్లోనే అయిపోతుంది, కుక్ చేసే పని చాలా తక్కువ. అలాగే పిల్లలు కూడా నూడిల్స్ అనగానే చంకలు గుద్దుకొని తినేస్తారు కదా. మనం అందరమే పేరెంట్స్ గా వాళ్ళు తొందరగా తినాలి, అలాగే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తినాలి అన్నట్టు తొందరగా కుక్ చేసేసి ఇచ్చేస్తూ ఉంటామండి నూడిల్స్ ని. కానీ ఈ నూడిల్స్ ని ప్రిజర్వ్ చేయడానికి దానిలో వాడే ఒక మెయిన్ ప్రిజర్వేటివ్ ఏదైతే ఉందో దీన్ని సోడియం గ్లూటమేట్ అంటారంటండి. సోడియం గ్లూటమేట్ మామూలుగా మనకి నూడిల్స్ లోనే కాకుండా చాలా రకాల ఇన్స్టంట్ ఫుడ్స్ లో పర్టికులర్ గా ప్రిజర్వేటివ్ గా వాడుతూ ఉంటారంటండి. ఇది మనకి చాలా ఫుడ్ ఆర్గనైజేషన్స్ కూడా దీనికి పర్మిషన్ అయితే ఇచ్చాయంట. కానీ రీసెంట్ స్టడీస్ లో ఏమైంది అంటే, ఎవరైతే ఎక్కువగా ప్రిజర్వ్ చేసిన ఫుడ్ ని తింటున్నారో, ఇలాంటి ఇన్స్టంట్ ఫుడ్స్ ని తింటున్నారో, పర్టికులర్ గా చిల్డ్రన్స్ లో అండి, చాలా రకరకాల వ్యాధులు అనేవి బయటపడ్డాయంట. ముఖ్యంగా ఈ సోడియం గ్లూటమేట్ అనేది బ్రెయిన్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుందంట అండి. చాలా బ్రెయిన్ కి సంబంధించిన జబ్బులు అయితే మనకి స్టడీస్ లో బయటపడ్డాయంట. సో పేరెంట్స్ దయచేసి మనం పిల్లలకి బ్రేక్ఫాస్ట్ గా ఇచ్చేది వాళ్ళ గట్ హెల్త్ ని ఇంకా హెల్దీగా ఉంచగలిగే అలాంటి బ్రేక్ఫాస్ట్ లో ఇవ్వండి. దయచేసి ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు బ్రేక్ఫాస్ట్ లు మీరు ఇస్తున్నట్లయితే దయచేసి స్టాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ అందరి సపోర్ట్ ని తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.